లారీ డ్రైవర్ సినిమా గురించి అప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ గురించి కొంచెం చెప్పాలి. సినిమా రిలీజ్ అయింది, ఈ హిందూ పేపర్లు వీటిలోని అప్పుడే వచ్చాయి కదా, ఇంగ్లీష్ పేపర్లు వాటిలో అన్నింటిలోని లారీ డ్రైవర్ సినిమా రిలీజ్ అయింది. లారీ డ్రైవర్ సినిమా చిరంజీవి సినిమాతో అంటే ఒక రకంగా ఏంటంటే మానియా వేరండి, వీరందరూ దీన్ని వెంకటేష్ గారిది, నాగార్జున గారిది, చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది. అయితే లారీ డ్రైవర్ రిలీజ్ అయిన రోజుల్లో ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, నేను తెలుసు నాకు తెలిసిన విషయం చెప్తా, ఏంటంటే పాంప్లెట్స్ మీద లారీ డ్రైవర్ బాలకృష్ణ దళకవి సమ ప్రింట్ చేసి పంచారు. ఇది చాలామంది తెలియదు, పంచారు అందరికీ ఫ్రీగా పంచడం అన్నీ చేయడం జరిగింది సినిమా రిలీజ్ అవుతుందని. నేను ఎక్కడ చూడలేదు అలాగే. అది నాకు తెలిసిన ఇంకో విషయం చెప్పాలి, చిన్నప్పుడు హెలికాప్టర్ నుంచి కాగితాలు రాలుతుండే. ఏమంటారా అంటే అప్పట్లో ఎన్నికలు జరుగుతుండేవట, ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏంటంటే కాగితాల మీద ఎన్నికలు సంబంధించి గుర్తు ఓటర్ సమయం ఉన్నాయి కదా, అవన్నీ నేను చూశాను ఎక్కడంటే హైదరాబాద్లో. అయితే విషయం ఏంటంటే అప్పుడు నేను చిన్న వయసు అండి, మహా అయితే అరే ఎల్కేజీ యూకేజీ ఒకటో క్లాస్ మరి, కానీ బాగా మైండ్ బాగా గుర్తుపెట్టుకుంది. అయితే నేనేం చేశాను, ఇవన్నీ ఇలాంటి చూస్తే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అనేసి నేను రెడీ అయిపోయాను. బాలకృష్ణ సినిమాకి వెళ్దామని, నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు ఏం చేయాలి, బాలకృష్ణ సినిమా ఎక్కడ అవుతుందో చూద్దామనేసి ఆయనది లారీ డ్రైవర్ సినిమా. చాలామంది రిలీజ్ అయింది, చాలాలకు బాగా బాగున్నది, పాటలు బాగున్నాయి, అబ్బో బాలకృష్ణ డైలాగులు, ఫైట్స్, సినిమా మూవీ అదిరిపోయిందనేసి ఓ పెద్ద టాక్ అప్పట్లో 90s ప్రారంభంలో, 90s అనుకుంటా లారీ డ్రైవర్ రిలీజ్ అయ్యి. అయితే నాకు డబ్బులు కావాలి, ఎంత 2 రూపాయలు 50 పైసలు. ఇప్పుడు మన సంగంసర థియేటర్కి వెళ్తే సంగం ఒకటి శరత్ అనేసి 2 కౌంటర్లు కనిపిస్తాయి, అది కాదు దాని కొంచెం ముందరికి వెళ్తే మీకు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ లైన్లో అప్పట్లో లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి అక్కడ టికెట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఒక చిన్న అద్దాలది ఒకటి కనిపిస్తుంది, అందులో పోస్టర్స్ పెట్టేవారు. శరత్లో ఇచ్చాడు, నాకు తెలుసు శరత్లో ఇచ్చాడు బా లారీ డ్రైవర్ సినిమా. నేను 2:30 గురించి మా వాళ్ళని కాకపెట్టుకోవడం, మా మావి గారిని వీళ్ళందరినీ కాకపెట్టుకోవడం, అన్నీ చేసుకున్నాం, మా వాళ్ళ 10 పైసలు సంపాదించుకున్నాం, అన్నీ గ్యాదర్ చేసి 3 రోజులు పట్టింది 2 రూపాయలు 50 పైసలు గ్యాదర్ చేయడానికి. అది గ్యాదర్ చేసుకుని నేను సినిమాకి వెళ్ళాను. సినిమాకి 12:30 బయలుదేరిపోయాను, సారీ అది 12:30 కాదు, సాయంత్రం బయలుదేరిపోయాను. సాయంత్రం 4:15కి అప్పటికి వెళ్ళేసరికి అప్పటికే సంగసరతలు అడుగుపెట్టేసరికి జనాలు కుమ్మేసుకుంటారు. మనంతా లేడీస్ బ్యాచ్ దాంట్లోకి వెళ్ళిపోయాం కదా, చిన్నపిల్లలు అని చెప్పి లేడీస్ దాంట్లో వెళ్ళిపోయి నిలబడిపోయి కొద్దిగా అమ్మాయికి ఇలా చేతులు పట్టుకుని నిలబడిపోయేవాళ్ళు. అయితే నేను నిలబడ్డది ఒక మామ ముందర, ఆ మామ కూడా రారా మనవడా అనేసి నా తన ముందర నిలబెట్టింది, నేను నిలబడ్డాను. చాలాసేపు టికెట్ ఇవ్వడం మొదలుపెట్టారు, చిన్నపిల్లలు టికెట్ ఇచ్చేవారు. అయితే నాకు అర్మ ఏంటో తెలియదు కానీ ఆ టైంకి సరైన సమయానికి అప్పటికాను ఒక బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ వచ్చారు, పెద్ద పెద్ద అరుపులు కేకలు. ఆ సినిమా రిలీజ్ అయిపోయి అప్పటికే కొన్ని రోజులు అయిపోయింది, కేకలు అరుపులు బయట బాణసంచ ఇవన్నీ ఇప్పటికి తెలీదు, అప్పటి కాలం నేను గుర్తు చేసుకుని చెప్తున్నాను. బాణసంచ మొన్నసారి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన టైంకి ట్రైలర్ రిలీజ్ అయింది 2 సంవత్సరాల క్రితం. అయినప్పుడు అటు సైడ్గా నేను వెళ్తే నేను ఆ ట్రైలరు తాలూకా సౌండ్స్ చూసి అది బాణసంచ అవన్నీ కాల్చడం అని చూసి రామ్ చరణ్ గారిది, జూనియర్ ఎన్టీ రామారావు గారిది, ఈ ఫ్యాన్స్ అందరూ కాల్చడం చూసి అప్పటి కాలం నాకు గుర్తొచ్చింది బాలకృష్ణ గారిది. ఆ రోజులు అంటే ఇది 32 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తుంది, ఇట్స్ అ లాంగ్ స్టోరీ కదా. అయితే లైన్ నిలబడ్డాను, టికెట్ తీసుకోవడం చాలా పెద్ద లైన్, టికెట్ నాకు టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గర రావడానికి 26 నిమిషాలు పట్టింది, 19 నిమిషాలు ఎంత పట్టింది అంటే ఎంత లైన్ ఉందో ఆలోచించాను. లక్కీ ఏంటంటే నా తర్వాత మిగతా ఇద్దరి దాకా టికెట్ వచ్చింది, మిగతా వాళ్ళకి దాంతో టికెట్ క్లోజ్ అయిపోయింది. టికెట్ క్లోజ్ అయిపోయింది, నేను ఇంకా నా ఉత్సాహం చూడాలి, టికెట్ దొరికిసిందో హుషారుగా ఒక్కటే పరుగు లయ వెళ్ళడం, ఆ మెట్లు ఎక్కేసి అద్దంలో మన మొహాలు చూసేసుకోవడం, పరిగెట్టేసి శరత్ దాకా పారిపోవడం. వెళ్ళేసరికి 6:37కి సినిమా స్టార్ట్ అయింది. ఒక సీన్లో ఏంటంటే వీళ్ళు శారద గారు, విజయ్ కుమార్ గారు, ఈత రాఘోపాల గారు సీన్స్ ఇవన్నీ రావడం, హాల్లో అరుపులు. బాలకృష్ణ గారిది ఎంట్రన్స్ టైం అప్పుడు అనుకుంటాను పేర్లు అవుతున్నాయి,
వెళ్ళడం పేర్లు అదే పేర్లు అవుతున్నాయి అనుకుంటాను. వెళ్ళడం ఆయన వస్తున్న ఇంట్రడక్షన్ సీన్ కానీ రావడం కానీ బ్రహ్మాండం వచ్చి చెప్పడం కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా అక్కడ హాల్లో అరుపులు కేకలు నా మాసు పైన ఉన్న క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద అరుపులు. టికెట్ ఎంత అనుకుంటున్నారు అప్పటికాలంలోనే ఎంతో ఉంటుంది మహా అయితే క్లాస్ 8 రూపాయలు ఎంతో 8 10 రూపాయలు 12 రూపాయలు మొత్తం మీద అప్పటి కాలంలో చాలా తక్కువ టికెట్. అయితే ప్రతి సీన్ దగ్గర అరుపులు, విజయశాంతి ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఊరవశి దగ్గరికి బాలకృష్ణ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడడం, నువ్వు చదువుకున్నావు ఆడడం, ఆ సీన్ దగ్గర నుంచి ఓ పాటలు, ఈ ఫైట్స్. ఇంకా అసలైన హైలైట్ ఎక్కడంటే ఈ లారీ డ్రైవర్ ఓనర్తో అయిపోయిన తర్వాత వాడు గుడివాడ రౌడీ దగ్గరికి వెళ్తాడు. వాదేంటంటాడు అతను ఏమిటంటాడంటే నా పేరు గుడివాడ అచ్చు తప్పు, గుడివాడ రాయుడు కాదు గుడివాడ రౌడీ అని అనేసి అతని డైలాగ్ అనమాట. అతని డైలాగ్ చెప్తున్నప్పుడు హాల్లో కేకడ విలన్ కూడా అంత ఇంపార్టెన్స్, జైల్లో ఉన్నవాడు ఉన్నాడా అనేసి అతని డైలాగు. బ్రహ్మానందంగా కాదు బాబుమోహన్ది అతని దగ్గరికి వెళ్ళి కాకపడుతూ సీన్లు, అలాగే బాలకృష్ణ ఫైటు, ఆ పాటలన్నీ అందులోని జయమ్మ జయమ్మ అనే సాంగ్ ఒకటి, ఆ తర్వాత బాలకృష్ణ గారి దసరా వచ్చిందయ్యా దశమే తెచ్చిందయ్యా దయ్యం, ఆ హాల్లో అరుపులు కేకలు. నేను ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కాలంలో ఆ సిచ్యువేషను ఆ వాతావరణాన్ని మీకు ఇప్పుడు జస్ట్ తెలియజేసుకుంటున్నాను. జరిగిపోయిన రోజంటే మళ్ళీ వెనక్కి తెప్పించడం, మళ్ళీ నేను ఇది ఒక చిన్న సైజ్ డైరీలాగా యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను, చూసిన వాళ్ళు చూస్తే లేదు కానీ ఆ మెమొరీ ఉంటుంది కదా. ఇది అయిపోయింది. ఆ తర్వాత ఫైటింగ్ సీన్స్, ఆ ఫైటింగ్లో ఏంటంటే అది బాలకృష్ణ చేదు లాఠీ బహుకరించడం, కొన్ని ఫైటింగ్స్లో ఏంటంటే ఆ లాఠీ చివరిలో ఫైట్ చేయడం వాడమన్న నాగోపాలరావు చనిపోతూ చెప్పడం, విజయ అంతకుముందు సీన్స్లో ఏంటంటే శారద ఉద్యోగం పడడం, బాలకృష్ణ ప్రయత్నించి తేవడం, ఇవన్నీ అన్నమాట. ఇది విషయం. కాకపోతే అందులో బాలయ్య బాలయ్య అనేసి సాంగ్ ఉంది కదా విజయశాంతి గారిది బాలకృష్ణ గారిది, ఆ సీన్ దగ్గర మాత్రం ఏంటంటే ఇంకా హాలు చెప్పనవసరం లేదు. సినిమా అయ్యేసరికి ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆ కాలంలో 9:30 పవర్ తొక్కుతాం 10. ఇప్పుడంత లైట్స్ కానీ ఇప్పుడంత టెక్నాలజీ కానీ లేదు, చీకట్లో గబగబా ఇంటికి వెళ్ళడం, వెళ్ళి చూస్తే ఎక్కడో ఉంది 80 ఫీట్ రోడ్డు, ఇప్పుడు అక్కడిపాలన లైన్ అంత దూరం ఫాస్ట్గా. ఇప్పుడు కాలంలో మనకి అంత బస్సులో వచ్చేంత సీన్స్ ఏం లేవు కదా, పరుగు పరుగు ఒకటే పరుగు, కళ్ళు మూసి తెరిచేలా 12 మినిట్స్లో ఇంటి దగ్గర ఉండి, అంటే ఎంత వేగంగా పరిగెట్టాను, అంత వేగంగా పరిగెట్టాను ఆ రోజుల్లో, పరిగెట్టి ఇంటికి చేరిపోయాను. కానీ ఆ రోజులు వేరు, కానీ సినిమా మాత్రం హైలైట్ అండి. మళ్ళా చూడాలనిపించింది కానీ ఆ తర్వాత చూడలేకపోయాను. 2.5 రూపాయలు 50 పైసలు కూర్చోడానికే తాతలు దిగిపోయారు నాకు, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.